వంటింటి కుందేలు అని స్త్రీని అంటుంటారు చాలా సినిమాల్లోనూ సీరియల్స్లోనూ ఛానల్స్లోనో చెప్తుంటారు మగవాడు చేస్తే వంట మాత్రమే రుచికరంగా ఉంటుంది అదే స్త్రీ చేస్తే ఆ వంటలో ఒక ప్రేమ ఉంటుంది ఒక ఆప్యాయత ఉంటుంది ఒక అనురాగం ఉంటుంది మగవాడు కలిపి నోట్లో పెడితే బిడ్డలు తినలేరు అదే కన్న తల్లి కలిపి గోరుముద్దలు తినిపిస్తే తినగలరు హాయిగా అంటే తల్లి స్పర్శ అంత గొప్పది సో నా అభిప్రాయం ఏంటనంటే వ్యక్తిగతంగా ఇన్ని చూస్తూ ఒక స్త్రీ తన చేతితో భోజనాన్ని భర్తకు పెట్టిన భార్య కొడుకు పెట్టిన కూతురుకు పెట్టిన తన ఆలోచనల్ని పెడుతుంది దాంతోపాటు ఆహారంతో పాటు తన ఆలోచనల్ని పెడుతుంది గుర్తుపెట్టుకోండి నా భర్త ఇది తింటాడు నా భర్త భాగ్యంతో ఉండాలి నా భర్త సౌభాగ్యంగా ఉండాలి నా భర్త ఆరోగ్యంగా ఉండాలి అని తన భర్తని ప్రేమిస్తూ వండుతుంది తన బిడ్డల్ని ప్రేమిస్తూ వండుతుంది ఆ ప్రేమ అనేది పురుషుడి చేతిలో నుంచి రాదు ఆ అమృతం అనేది ఒక స్త్రీ చేతిలోనే ఉంది కాబట్టి వంటింటి కుందేలు అనేటువంటి మాట ఐ హేట్ ఇట్ రియలీ ఐ హేట్ దట్ ఒక స్త్రీ వంట చేయవలసినటువంటి బాధ్యతగా నేను భావిస్తాను ఎందుకంటే ఆ స్త్రీ చేతిలో అమృతం ఉంటుంది ఆవిడ వండితేనే అవుతుంది మనం ఇన్ని మాట్లాడతాం రోజు సముద్రం చిలికినప్పుడు విష్ణువే డైరెక్ట్గా అమృతం పంచవచ్చు ఎందుకు స్త్రీ రూపంలో వచ్చారంటే ఎప్పుడైనా ఒకరికి అమృతాన్ని పంచినా ఆహారాన్ని పెట్టినా స్త్రీ చేతిలో పెట్టాలనేటువంటిది ఎక్కడైనా మీరు గమనించండి ఒక మహోన్నతమైన వ్యక్తిత్వం వెనకాల మాతృత్వం వెనకాల ఉంటుంది గుర్తుపెట్టుకోండి చాలామంది అంటారు స్త్రీ ఉంటుందని అంటారు కాదు ఒక మహోన్నతమైన వ్యక్తిత్వం వెనకాల మాతృత్వం ఉంటుంది గృహస్థు అంటే గృహే తిష్టతి ఉంటాడు ఎప్పుడనంటే రాత్రి వచ్చి ఉదయం వరకు ఉంటాడు ఉండేవాడిని గృహస్థు అంటుంది గృహమే తనదిగా కలిగింది గృహిణి అంటే ఇల్లు నాది అనేటువంటి ఆ యజమాని ఆ యజమాయిషి ఒక స్త్రీకి ఇవ్వబడింది సంస్కృతంలో అద్భుతంగా చెప్పబడింది ఇంటికి యజమాని ఎవరని అంటే స్త్రీ మగవాడు కాదు మా అమ్మ వల్లనే నేను ఈ స్థితికి వచ్చాను మా నాన్న చేతిలో నన్ను పెట్టుంటే ఇలా వచ్చిండేవాడిని కానేమో వేరే రకంగా అయి ఉండొచ్చు వేరే ఒక బిజినెస్ మ్యాన్ లేకపోతే ఇంకో రకంగా ఇంకో రకంగా అయి ఉండొచ్చు మా అమ్మ వల్ల నేను ఈరోజు ఇలా మారగలిగాను రెండోది మా అమ్మకు కళ్ళు లేకపోయినా మా ఇద్దరిని నడిపించింది గుర్తుపెట్టుకోండి కళ్ళున్న మా ఇద్దరిని కళ్ళు లేని మా అమ్మ నడిపించింది ఏమంటారు కెపబిలిటీ దట్ కౌంట్స్ ఆవిడ చదువుకుంది ఆవిడ చదువుకుని ఒక టీచర్గా పనిచేసింది ఒక లెక్చరర్గా పనిచేసింది కళ్ళు పోయింది కళ్ళు పోయినా అంటే తన సంస్కారాన్ని ఎక్కడ పోగొట్టుకోలేదు తన గతిని ఎక్కడ మార్చుకోలేదు కాబట్టి ఇది ఒకళ్ళు ఇస్తే పుచ్చుకునేది లేకపోతే మాకు ఇవ్వలేదనేది ప్రాబ్లం మా అమ్మ తనలో ఒక ప్రశ్న వేసుకుంది కాబట్టి ఒక పరిపూర్ణానందగా నేను ఇలా మలచబడ్డాను అలాగనే ఎవ్వరు ఒక వ్యక్తి మలచబడాలి అని అంటే గుర్తుపెట్టుకోండి తండ్రి వల్ల మలచబడడు తండ్రి అనేటువంటిది ఆ ఏంటంటే ఒక ప్రొటెక్టర్ మాత్రమే తల్లి ఒక స్కల్ప్టర్ తల్లి ఒక ట్రైనింగ్ తల్లి కనుక తన బిడ్డల గురించి ఆలోచించింది అంటే అద్భుతంగా మలచబడుతుంది అంటే మహోన్నతమైన వ్యక్తిత్వాలుగా మలచడానికి తల్లే ప్రధానమైనటువంటి కారకురాలు